Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Varsaga ee roju session kuda mana Indian stock market major benchmark suchilu positive lone closing kavadam jarigindi. Morning record style lo sarikotta all time high disaga Nifty opening gamaninchinappudu 20,160 daggar nunchi strong ga profit booking nete gamaninchadam jarigindi. అక్కడి నుంచి హై వాల్టాలిటీ ట్రేడింగ్ని తీసుకొని ఈ ఎక్స్పైరీ రోజు నిఫ్టీ 20,100 జోన్లో క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా 46,200 జోన్కి దిగువన రెసిస్టెన్స్ తీసుకొని అలానే ట్రేడింగ్ని గమనించడం జరిగింది. 46,000కి నియర్లీ క్లోజింగ్ని చూడటం జరిగింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్లో తిరిగి సపోర్ట్ని ఏ జోన్లో తిరిగి రెసిస్టెన్స్ని గమనించవచ్చనే దానికోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడెడ్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోని మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు ప్రతిరోజు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే చేస్తున్నాము. సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ని టార్గెట్ని ఎలా బుక్ చేసుకోవాలనే దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ని అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. కామెంట్ సెక్షన్లో మీరు అడిగే కామెంట్స్కి అయితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇక రేపటి అనాలిసిస్ని కంటిన్యూ చేసే ముందు ఈరోజు ట్రేడింగ్ కోసం నేను మనం చేస్తున్న అనాలిసిస్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. 20,100 బ్రేక్ చేసి అబోవ్ ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే అప్సైడ్ 20,180 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అని, దీన్ని బ్రేక్ చేయలేకపోతే ఇక్కడి నుంచి ఫాలో వస్తుందని, ఒకవేళ ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకుంటే కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఒకవేళ నెగిటివ్ ఓపెనింగ్ గమనించినట్లయితే 20,020 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ ఏరియాని డిస్కస్ చేసుకోవడం జరిగింది. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత అప్సైడ్ 20,160 సరికొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసి అక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ సెల్లింగ్ని అయితే నిఫ్టీ తీసుకొని 20,100 రేంజ్ బౌండ్ జోన్ని గమనిస్తా ఫైనల్గా అక్కడే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో నేను మనం స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము. గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఏరియా అని, ఈ ట్రెండ్ లైన్ అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్ మూవ్ ఉంటుందని, 46,300 అప్సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని, ఇక నెగిటివ్ ఓపెనింగ్ గమనించినట్లయితే 45,660 సపోర్ట్ ఏరియా అని డిస్కస్ చేసుకున్నాము. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత 46,000 అబోవ్ నుంచి 46,150 అబోవ్ వరకు కంటిన్యూగా అప్ ర్యాలీని గమనించి అక్కడి నుంచి స్ట్రాంగ్గా డౌన్ఫాల్ని 45,800 ఏరియా వరకు అయితే వెళ్ళి ఇక కన్సాలిడేషన్ జోన్ కింద ఏర్పడి 45,980 దగ్గర క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక రేపటి అనాలిసిస్ కోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ట్రేడ్ ఐడల్ని ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఇక ముందుగా నిఫ్టీలో ట్రేడ్ ఐడల్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే డౌన్ సైడ్ 20,040 అనేది సపోర్ట్ ఏరియా. అయితే మొదట ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అవనంత వరకు ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ఈ ఏరియాలో కొంత కన్సాలిడేషన్ తర్వాత డౌన్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఫాల్ని కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ ఈ ఏరియాని మనము స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కిందే మొదట భావించాల్సి ఉంటుంది, నెగిటివ్లోకి టర్న్ అయినా కూడా. ఇక 20,120 అబోవ్లో పాజిటివ్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ గమనించినట్లయితే ఇక్కడి నుంచి కొంత అప్ ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. 20,160 నుంచి 20,180 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద భావించాల్సి ఉంటుంది. అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నించినప్పుడు ఈరోజు క్లోజింగ్ ఏరియా సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ని తీసుకుని అప్ ర్యాలీ కంటిన్యూ చేస్తున్నట్లయితే మొదటి టార్గెట్ అయితే 20,180 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో 3 జోన్స్ని డిస్కస్ చేసుకున్నట్లయితే 20,110 నుంచి 20,180 దీన్ని ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. 20,110 బిలో నుంచి 20,030 దీన్ని సెకండ్ జోన్ కింద గమనించవచ్చు. అలాగే 20,030 దిగువ నుంచి 19,940 దీన్ని థర్డ్ జోన్ కింద గమనించవచ్చు. ఈ సెకండ్ జోన్లో ఫ్లాట్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియా సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది.
ఈ ట్రెండ్ లైన్ ఏరియా బ్రేక్ అయినా కానీ మరలా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ 100 పాయింట్ల జోన్ని స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెగిటివ్ ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్కి వెళుతూ ఉన్నా కానీ. ఇక ఫస్ట్ జోన్లో పాజిటివ్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ గమనించినట్లయితే 20,100 అబోవ్న స్ట్రాంగ్ సపోర్ట్ని మరలా తిరిగి గమనించవచ్చు. అప్పటి నుంచి డౌన్ సైడ్కి వస్తూ ఉంటే దీన్ని సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియాని తిరిగి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని ప్రకారం మనం రేపు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే దీని ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాట్ ఓపెనింగ్ గమనించి దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే దీని దిగున స్టాప్ లాస్ ఉంచుకొని ఎక్కడి నుంచి అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ గమనించి నెగిటివ్లోకి టర్న్ అయినట్లయితే దీని ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయినట్లయితే 20,030 వరకు దీన్ని కూడా ఒక కన్సాలిడేషన్ గమనించి ఆ తర్వాత బ్రేక్ జరిగినట్లయితే పెద్ద టార్గెట్ని 19,940 వరకు గమనించవచ్చు. ఇక మీరు నిఫ్టీలో ఏ జోన్లో సపోర్ట్ని రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఆర్డర్లు గమనించినట్లయితే 45,800 సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 46,050 మొదట రెసిస్టెన్సు, దీని అబోవ్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ కంటిన్యూ చేసినట్లయితే 46,250 నుంచి 46,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారీ అప్ మూవ్ ఉన్నప్పుడు. ఇక్కడ నెగిటివ్ ఓపెనింగ్ గమనించకుండా ఫ్లాట్గానే ఓపెనింగ్ తీసుకుని ఇక్కడ కాన్సల్టేషన్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ కీలకంగా మారుతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు సపోర్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కొంత డౌన్ ఛాన్సెస్ పెరుగుతాయి. అయితే ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకుని తర్వాత డౌన్ బ్రేక్ జరిగినట్లయితే భారీ డౌన్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలు కూడా 3 జోన్స్ని గమనిస్తూ ఉన్నట్లయితే 46,050 ఎగువ నుంచి 46,320 దీన్ని ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. 46,050 దిగువ నుంచి 45,800 దీన్ని సెకండ్ జోన్ కింద గమనించవచ్చు. 45,800 దిగువ నుంచి 45,600 దీన్ని థర్డ్ జోన్ కింద గమనించవచ్చు. ఫ్లాట్గా ఈ సెకండ్ జోన్లో ఓపెనింగ్ గమనించి ఈ 46,050 అప్సైడ్ బ్రేక్ చేసినట్లయితే మరలా ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ పెరుగుతాయి ఇక్కడ రెసిస్టెన్స్ రానప్పుడు. ఇక ఫ్లాట్ ఓపెనింగ్ గమనించి ఈ హైని బ్రేక్ అవ్వకపోతే దీన్ని రెసిస్టెన్స్ కింద గమనించే అవకాశాలు ఉంటాయి. అయితే డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఒక పుల్ బ్యాక్ రావచ్చు. ఈ పుల్ బ్యాక్లో మరలా దీన్ని రెసిస్టెన్స్ ఏరియా కింద కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే తిరిగి దీన్ని బ్రేక్ చేసి ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు. 45,800 దిగు వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మార్నింగ్ గమనించినట్లయితే పుల్ బ్యాక్లో డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ సపోర్ట్ కనుక కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే అప్ మూవ్ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 46,200 నుంచి 46,300 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియాకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ఏరియా ఎగువన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. దీని ప్రకారం మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మొదట గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే దీని ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ డౌన్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ గమనించి అప్ సైడ్కి వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే దీని ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఎగువన స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే 45,800 కూడా కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ చేసినట్లయితే 45,600 బిలో వరకు కూడా వెళ్ళే ఛాన్సు గమనించవచ్చు. ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నాను అనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ అనాలసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి అనాలసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.